హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఆనియన్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను, వెరైటీగా చూపిస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు ఆనియన్ చట్నీకి కావాల్సిన పదార్థాలు: పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టాను, బాగా పెద్ద గడ్డలు 3 తీసుకున్నాను. పెద్ద టమోటాలు 3 టమోటాలు సన్నగా ముక్కలు తరిగి ఉంచాను. కొత్తిమీర కొంచెము, కరివేపాకు కొంచెము, అల్లం చిన్న ఒక అంగుళం ముక్క సన్నగా తరిగించాను. పసుపు 1/2 టీ స్పూను. ఎండుమిరపకాయలు 12 తీసుకున్నాను. చింతపండు దానికి తగినట్టు ఒక చిన్న నిమ్మకాయంత చింతపండు 10 నిమిషాల ముందు నానబెట్టి ఉంచాను. బెల్లం తరిగిన బెల్లాన్ని 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఉప్పు రుచికి సరిపడ, నూనె తాలింపుకి సరిపడ, తాలింపు గింజలు 1 టేబుల్ స్పూను. పచ్చి చూడండి, ఇప్పుడు చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఒక జార్ తీసుకొని, అది జ్యూస్ జార్ అనుకో, మనకి చిందిపోకుండా ఉంటుంది. టమోటాలు వేస్తున్నాం కదా ఎక్కువగా, దానిలో ఈ టమోటా ముక్కలు వేసుకోవాలి ఫస్ట్. మామూలు జార్లో అయితే చిందుతుందని భయము. ముందు టమోటాలు వేసుకోవాలి, తరువాత ఈ ఎండుమిరపకాయలు 2 ముక్కలుగా అలా తుంచి వేసుకుంటే త్వరగా మెరుగుతుంది. ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకోవాలి, మనం నానబెట్టి ఉంచుకున్న ఈ చింతపండు వేసుకోవాలి, ఆ తర్వాత ఈ ఆనియన్స్ తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మనం రెడీ చేసుకున్న ఈ ఉప్పు సరిపడా రుచికి వేసుకోవాలి, ఈ బెల్లం తురుము వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఈ పసుపు కూడా వేసేసుకొని మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మెరిగిందేమో చూద్దాము. చూడండి, ఇది మెరిగింది, ఇది బాగా త్వరగా మెరిగిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీనిలో బౌల్లోకి తీసుకున్నాం కదా, ఇది కొత్తిమీర వేసుకొని కలుపుకొని చూడండి, ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు ఒక పాన్ పొయ్యి మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ తాలింపుకి సరిపడా నూనె వేసుకోవాలి దీంట్లో. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, దీనిలో ఈ తాలింపు గింజలు వేసుకోవాలి. ఆ తాలింపు గింజలు వేద్దానే కరివేపాకు 2 రెమ్మలు వేసుకోవాలి. తాలింపు వేగింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తాలింపు దించి దాంట్లో కలపాలి పచ్చట్లో. చూడండి, ఈ అరచట్నీలో ఈ తాలింపు వేసి బాగా కలిపేసేయాలి. చూడండి, ఆనియన్ చట్నీ రెడీ అయింది. ఇది దోశ, ఇడ్లీ, అన్ని టిఫిన్ ఐటమ్స్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. దోశ పైన కారం ఇలా పూసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ చట్నీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.